Sí. శాంతి మే పద్దెనిమిది మధురమైన పిల్లలు మీరు మళ్లీ మీ స్థానానికి చేరుకున్నారు మీరు తండ్రి ద్వారా రచయిత మరియు రచనలను తెలుసుకున్నారు కావున సంతోషంలో మీ రోమరోమాలు పులకరించిపోవాలి ప్రశ్న ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు జవాబు ఎందుకంటే ఇప్పుడు మనం అలంకరింపబడి విష్ణుపురికి అనగా అత్తవారింటికి వెళ్ళాలి మనం ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వం యొక్క మహారాజా మహారాణిగా అవుతాము ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము బాబా పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్లేందుకు టీచర్గా అయి చదివిస్తున్నారు పాట నేడు ఆ రోజు వచ్చింది మధురమైన స్వీట్ చిల్డ్రన్ మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు అర్ధకల్పం ఏ ప్రియుడినైతే చేశామో చివరికి వారు లభించారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మనం అర్ధకల్పం భక్తి చేస్తామని ప్రియుడైన తండ్రిని పిలుస్తామని ప్రపంచంలోని వారికి తెలియదు మేము ప్రేయసులము వారు ప్రియుడు ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు రావణుడు మిమ్మల్ని పూర్తిగా కలవారిగా చేసేశాడు అందులోను విశేషంగా భారతవాసీయులను మీరు దేవీదేవతలుగా ఉండేవారని కూడా మర్చిపోయారు కనుక కలవారిగా అయ్యారు తమ ధర్మాన్ని మర్చిపోవడం ఇది బుద్ధి కలవారి పని ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు భారతవాసీలైన మనం స్వర్గవాసులుగా ఉండేవారిమి ఈ భారత్ స్వర్గంగా ఉండేది కొంత సమయమే గడిచింది పన్నెండు వందల యాభై సంవత్సరాలు సత్యుగం ఉండేది మరియు పన్నెండు వందల యాభై సంవత్సరాలు రామరాజ్యం నడిచింది ఆ సమయంలో అపారమైన సుఖముండేది సుఖాన్ని గుర్తు చేసుకుని రోమ రోమాలు పులకరించిపోవాలి సత్యయుగం త్రేత ఇవి గడిచిపోయాయి సత్యయుగం యొక్క ఆయుష్ ఎంత ఉండేదో ఇది కూడా ఎవ్వరికీ తెలియదు లక్షల ఎలా ఉంటుంది మిమ్మల్ని మాయ ఎంత తుచ్చబుద్ధి గలవారిగా తయారు చేసిందో ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు ప్రపంచంలోని ఎవరూ కలవారిగా భావించరు మనం నిన్న తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారిమని మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మనకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకునేటంత బుద్ధి ఇచ్చారు నిన్న మనకు తెలియదు ఈరోజు తెలుసుకున్నాము ఎంతెంతగా తెలుసుకుంటూ ఉంటామో అంతగా సంతోషంతో పులకరించిపోతారు మనం మళ్ళీ మన స్థానానికి చేరుకుంటాము తండ్రి మనకు స్వర్గం యొక్క రాజ్యాన్నిచ్చారు పోగొట్టుకున్నాము ఇప్పుడు పతితులుగా అయిపోయాము సత్యుగాన్ని అనరు అది ఉన్నదే పావన ప్రపంచం మనుషులు ఓ పతిత పావన రండి రావణ రాజ్యంలో పావనమైన ఉన్నతమైన వారు ఎవరూ ఉండనే ఉండరు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారంటే ఉన్నతంగా కూడా అయినట్లు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు అది కూడా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు ఉదయమే లేచి తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి అమృతవేళ సమయం మంచిది ఉదయం అమృతవేళలో కూర్చుని ఈ విధంగా ఆలోచించండి బాబా మనకు తండ్రి కూడా టీచర్ కూడా ఓ గాడ్ ఫాదర్ ఓ పరంపిత పరమాత్మ అని అయితే అంటూనే ఉంటారు ఓ భగవంతుడా అని ఎవరినైతే స్మృతి చేస్తారో వారు మనకిప్పుడు లభించారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు మనం మళ్లీ అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము వారు లౌకిక తండ్రి వీరు అనంతమైన తండ్రి మీ లౌకిక తండ్రి కూడా ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు కనుక తండ్రులకే తండ్రి పొతులకే పతిగా వారు అయ్యారు ఈ మాట అనేది కూడా భారతవాసీయులే ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకే తండ్రి పొతులకే పతిగా అవుతాను ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా మీరు పిల్లలుగా అయ్యారు బాబా బాబా అని అంటూ ఉంటారు ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని విష్ణుపురిలోకి అత్తవారింటికి తీసుకెళ్తాను ఇది మీ తండ్రి ఇల్లు తర్వాత అత్తవారింటికి వెళ్తారు మనం చాలా బాగా అలంకరించబడుతున్నామని పిల్లలకి తెలుసు ఇప్పుడు మీరు పుట్టింట్లో ఉన్నారు కదా మిమ్మల్ని చదివించడం జరుగుతుంది కూడా మీరు ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వం యొక్క మహారాజా మహారాణులుగా అవుతారు మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు సత్యుగమున్నప్పుడు భారతవాసీలైన మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు మీరు మేము విశ్వానికి యజమానులము అని అనరు భారత్ యొక్క యజమానులు కలియుగంలోని వారని మనం సంగుగంలోని వారిమని ఇప్పుడు మీకు తెలుసు మళ్లీ మనం సత్యుగంలో విశ్వమంతటికి యజమానులుగా అవుతాము ఈ విషయాలు పిల్లలైనా మీ బుద్ధిలోకి రావాలి విశ్వం యొక్క రాజ్యం ఇచ్చేవారు వచ్చారని తెలుసు వారిప్పుడు సంగుగంలో వచ్చారుషిని జ్ఞానదాత అని అనరు ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానముందంటే దానితో విశ్వం యొక్క సద్గతి జరుగుతుంది తత్వాల సహితంగా అందరి సద్గతి జరుగుతుంది మనుషుల వద్ద సద్గతినిచ్చే జ్ఞానం లేదు ఈ సమయంలో తత్వాల సహితంగా ప్రపంచమంతా తము ప్రధానంగా ఉంది ఇందులో ఉండేవారు కూడా తమ ప్రధానంగా ఉన్నారు కొత్త ప్రపంచమే సత్యయుగం అక్కడ దేవతలే నివసించేవారు తర్వాత రావణుడు గెలుపొందాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు మేము బాప్ తాత వద్దకు వెళ్తామని పిల్లలైన మీరంటారు తండ్రి మనకు దాదా ద్వారా స్వర్గరాజ్యం యొక్క వారసత్వం ఇస్తారు తండ్రి ఇస్తారు ఇంకేమిస్తారు పిల్లలైన మీ బుద్ధిలోకి ఇది రావాలి కదా కాని మాయ మరిపింపచేస్తుంది స్థిరమైన సంతోషం ఉండనివ్వదు ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటూ చదివిస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది వారిని ఒక్కసారే గుర్తించాలి కదా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే ఆ ఆత్మలందరి తండ్రి వచ్చి ఉన్నారు కాని అందరూ కలవలేరు కూడా అసాధ్యము తండ్రి చదివించేందుకు వస్తారు మీరు అందరూ కూడా టీచర్లే గీతా పాఠశాల అని అంటారు కదా ఇది కూడా సాధారణ పదమే కృష్ణుడు గీతను వినిపించారని అంటారు అయితే ఇది కృష్ణుని పాఠశాల కాదు కృష్ణుని ఆత్మ చదువుకుంటుంది సత్యుగంలో ఏదైనా గీతా పాఠశాలలో చదువుకుని చదివిస్తారా కృష్ణుడైతే సత్యుగంలోనే ఉంటారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఒక్క శరీరం కూడా మరో వలె ఉండదు డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఆత్మలో తమ ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక్క సెకండు మరో సెకండుతో కలవదు మీరు వేల సంవత్సరాలు పాత్రను అభినయిస్తారు ఒక సెకండు యొక్క పాత్ర మరో సెకండుతో కలవదు ఇది ఎంత అర్థం చేసుకోవలసిన విషయము డ్రామా కదా పాత్ర పునరావృతమవుతూ ఉంటుంది అయితే ఆ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి అర్ధకల్పం భక్తి నడుస్తుంది తర్వాత నేనే వచ్చి సరువులకు సద్గతినిస్తాను ఐదు వేల సంవత్సరాల క్రితం రాజ్యం చేసేవారమని మీకు తెలుసు సద్గతిలో ఉండేవారము దుఃఖమనే పేరు లేదు ఇప్పుడైతే దుఃఖమే దుఃఖం ఉంటుంది దీనిని దుఃఖధామం అంటారు శాంతిధామము సుఖధామము మరియు దుఃఖధామము భారతవాసీలకు మాత్రమే వచ్చి సుఖధామానికి మార్గాన్ని తెలియచేస్తాను కల్పకల్పం మళ్లీ నేను రావాల్సి వస్తుంది అనేకసార్లు వచ్చాను వస్తూనే ఉంటాను దీనికి అంతం ఉండదు మీరు చక్రం తిరిగి దుఃఖధామంలోకి వస్తారు నేను మళ్లీ రావలసి వస్తుంది ఇప్పుడు మీకు ఎనభై నాలుగు జన్మల చక్రం స్మృతిలోకి వచ్చింది ఇప్పుడు తండ్రిని రచయిత అని అంటారు అయితే డ్రామాను రచించారని కాదు రచయిత అనగా ఈ సమయంలో వచ్చి సత్యుగాన్ని రచిస్తారు సత్యుగంలో ఎవరిదైతే రాజ్యముండేదో వారు పోగొట్టుకున్నారు వారిని మాత్రమే కూర్చొని చదివిస్తాను పిల్లలను దత్తత తీసుకుంటాను మీరు నా పిల్లలు కదా మిమ్మల్ని సాధు సత్పురుషులు మొదలైనవారెవ్వరూ చదివించరు చదివించేవారు ఒక్క తండ్రి అందరూ వారిని స్మృతి చేస్తారు ఎవరినైతే స్మృతి చేస్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా స్మృతి ఎందుకు చేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు కావున పతిత పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు మళ్లీ రండి అని ఈ విధంగా క్రీస్తుని పిలవరు వారు లీనమైపోయారని భావిస్తారు కనుక మళ్లీ వచ్చే విషయమే లేదు ఆత్మలైన మాకు మళ్లీ వారసత్వం ఇవ్వండి అని పతిత పావణ్ణే మళ్లీ స్మృతి చేస్తారు బాబా వచ్చారని కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని ఇప్పుడు పిల్లలైనా మీకు స్మృతి కలిగింది వారు అనగా ఇతర ధర్మస్థాపకులు మళ్లీ తమ సమయంలో రజో తమోలోనే వస్తారు మనం మాస్టార్ జ్ఞానస్వరూపులుగా అవుతున్నామని పిల్లలైనా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు పిల్లలను మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే వారు స్వయంగా అలా అవ్వరు అందుకే వారిని సేవాధారి అని అంటారు మేము ప్రతిఫలాన్ని ఆశించమని నిష్కామ సేవ చేస్తున్నామని మనుషులంటారు కాని అలా జరగదు ఎటువంటి సంస్కారాన్ని తీసుకెళ్తారో దాని అనుసారంగానే జన్మ లభిస్తుంది కర్మ ఫలితం తప్పకుండా లభిస్తుంది సన్యాసులు కూడా గృహస్థుల వద్దకు వెళ్లి తర్వాత ధర్మంలోకి వెళ్లిపోతారు బాబా యుద్ధం చేసేవారి ఉదాహరణ కూడా ఇస్తారు ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారని గీతలో రాయబడినట్లు చెప్తారు కాని స్వర్గం యొక్క సమయం కూడా కావాలి కదా స్వర్గం లక్షల సంవత్సరాలు ఉంటుందని అంటారు ఇప్పుడు తండ్రి ఏం అర్థం చేస్తున్నారు గీతలో ఏం రాశారో మీకిప్పుడు తెలుసు భగవాన్ వాచా నేను సర్వవ్యాపి అని అంటారు తండ్రి చెప్తున్నారు నన్ను నేను సర్వవ్యాపినని కుక్కలో పిల్లిలో అన్నింటిలో ఉన్నానని ఈ విధంగా ఎలా నిందించుకుంటాను నన్నైతే జ్ఞానసాగరుడని అంటారు నన్ను నేను మళ్లీ ఈ విధంగా ఎలా చెప్పుకుంటాను ఎంత అసత్యం ఎవరిలోనూ జ్ఞానం లేదు మొదలైన వారికి ఎంత గౌరవం ఉంటుంది ఎందుకంటే పవిత్రంగా ఉంటారు సత్యుగంలో గురువులెవరూ ఉండరు ఇక్కడ స్త్రీకి నీ పతియే గురువు ఈశ్వరుడు ఇక ఏ ఇతర గురువులను ఆశ్రయించవద్దని చెప్తారు భక్తి కూడా సతోప్రధానంగా ఉండే సమయంలో ఆ విధంగా అర్థం చేయించేవారు సత్యుగంలో అయితే గురువులుండరు భక్తి ప్రారంభమైనప్పుడు కూడా గురువులుండరు పదీ సర్వస్వం గురువులని ఆశ్రయించరు ఈ విషయాలని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు చాలామంది బ్రహ్మాకుమార్ బ్రహ్మాకుమారుల పేరు వింటూనే భయపడిపోతారు ఎందుకంటే వీరు సోదరీ సోదరులుగా చేస్తారని భావిస్తారు అరే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవ్వడం మంచిదే కదా బీకేలు మాత్రమే స్వర్గం యొక్క వారసత్వం తీసుకుంటారు మీరిప్పుడు తీసుకుంటున్నారు మీరు బీకేలుగా అయ్యారు మేము సోదరీ సోదరులమని ఇద్దరు అంటారు భానం వికారాల దుర్గంధం తొలగిపోతుంది మనం ఒకే తండ్రి పిల్లలం సోదరీ సోదరులం వికారాల్లోకి ఎలా వెళ్తాము ఇది చాలా పెద్ద పాపం పవిత్రంగా ఉండేందుకే ఈ యుక్తి డ్రామాలో ఉంది సన్యాసులది నివృత్తి మార్గం మీరు ప్రవృత్తి వారు ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలోని ఆచార పద్ధతులను విడిచిపెట్టి ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు మళ్లీ రావణుడు ఎంత చీచీగా తయారుచేశాడు ఇది కూడా బాబా అర్థం చేయించారు కొందరు మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని ఎలా అంగీకరించాలని అడుగుతారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని మనం మంచి చెప్తాం కదా ఎనభై నాలుగు జన్మలు తీసుకోకపోతే ఇక్కడ నిలవనే నిలవరు వారు దేవత ధర్మానికి చెందినవారు కాదు స్వర్గంలోకి రాలేరు అని అర్థమవుతుంది ప్రజల్లో కూడా తక్కువ పదవిని తీసుకుంటారు ప్రజల్లో కూడా మంచి పదవులు తక్కువ పదవులు ఉంటాయి కదా ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు భగవంతుడు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు శ్రీకృష్ణుడైతే వైకుంఠానికి యజమానిగా ఉండేవారు తండ్రి స్థాపన చేస్తారు తండ్రి వినిపించిన గీత ద్వారా ఈ పదవి పొందుతారు తర్వాత చదువుకునే మరియు చదివించే అవసరమే లేదు మీరు చదువుకుని పదవి పొందుతారు తర్వాత జ్ఞానం ద్వారా సద్గతి లభించింది ఎంతగా పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు కల్పక్రితం ఎంత పురుషార్థమైతే చేశారో అంతే చేస్తూ ఉంటారు సాక్షిగా అయి చూడాలి టీచర్ని కూడా చూడాలి వీరు మమ్మల్ని చదివించారు మనం వీరికంటే కూడా తెలివైనవారిగా అవ్వాలి చాలా మార్జిన్ ఉంది అనగా అవకాశం ఉంది ఉన్నతాతి ఉన్నతంగా అయ్యేందుకు ప్రయత్నించాలి ప్రధానం నుండి ప్రధానంగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు ఇక్కడ దుఃఖమే దుఃఖముంది సుఖవంతమైన రాజ్యం ఎప్పుడుండేదో ఎవ్వరికీ తెలియదు దుఃఖంలో ఓ భగవంతుడా ఓ రామ ఈ దుఃఖం ఎందుకిచ్చారు అని అంటారు ఇప్పుడు భగవంతుడైతే ఎవ్వరికీ దుఃఖమివ్వరు దుఃఖమిచ్చేది రావణుడు మన రాజ్యంలో ఇతర ధర్మమేది ఉండదని ఇప్పుడు మీకు తెలుసు తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి భలే మీరు ఎక్కడికైనా వెళ్ళండి చదువు తోడుగా ఉంది మన్మనాభవ లక్ష్యమైతే లభించింది తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి నుండి మనం స్వర్గం యొక్క వారసత్వం తీసుకుంటున్నాము ఇది కూడా స్మృతి చేయలేరు ఈ స్మృతి పక్కాగా ఉండాలి అప్పుడు అంతమతి సోగతి అయిపోతుంది అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మా పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఉదయం ఉదయాన్నే అమృత వెలలో లేచి బాబా మనకు తండ్రి కూడా టీచర్ కూడా ఇప్పుడు బాబా మనల్ని జ్ఞానరత్నాలతో వచ్చారు వారు తండ్రులకే తండ్రి పదులకే పతి ఈ విధంగా ఆలోచిస్తూ అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి రెండు ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా అయి చూడాలి ఉన్నత పదవి పొందేందుకు మార్చిన్ ఉంది అనగా అవకాశం ఉంది కావున తమో ప్రధానం నుండి ప్రధానంగా అవ్వాలి ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలిగా తయారయ్యే సదా సమర్థ ఆత్మాభవ సంగమయుగంలో ఏ ఆత్మలైతే అనంతమైన సేవకు నిమిత్తమవుతారో వారికి నిమిత్తంగా అయినందుకు ప్రత్యక్ష ఫలంగా శక్తి ప్రాప్తిస్తుంది ఈ ప్రత్యక్ష ఫలమే శ్రేష్ట యుగం యొక్క ఫలము ఇటువంటి ఫలాన్ని తినేటువంటి శక్తిశాలి ఆత్మలు ఇటువంటి పరిస్థితిపైనైనా సహజంగా విజయం పొందుతారు వారు సమర్థుడైన తండ్రితో పాటు ఉన్న కారణంగా సహజంగా వ్యర్థం నుండి ముక్తులుగా అవుతారు విషసర్పం సమానమైన పరిస్థితులపై కూడా వారికి విజయం లభిస్తుంది దీనికి స్మృతి చిహ్నంగానే శ్రీకృష్ణుడు సర్పం శిరస్సుపై నాట్యం చేసినట్లు చూపిస్తారు స్లోగన్ పాస్విత్ ఆనర్గా అనగా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణుడై గతాన్ని దాటేయండి మరియు సదా తండ్రికి సమీపంగా ఉండండి ఓం శాంతి